మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. గురువారం నర్సాపూర్ పట్టణంలో 7 కోట్ల నిధులతో నిర్మించే వైకుంఠధామం, సమీకృత మార్కెట్ భవనం, మున్సిపల్ కార్యాలయ భవనం నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ నర్సాపూర్ మున్సిపాలిటీని రాష్ట్రంలోని ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 2 కోట్లతో వైకుంఠధామం నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అదే విధంగా వైకుంఠధామం వద్ద హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు మరియు నర్సాపూర్ లో నిర్మిస్తున్న గ్రంథాలయ భవన నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతా రెడ్డి, లేబర్ వెల్ఫేర్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, కలెక్టర్ హరీష్, మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, వివిధ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. పట్టణంలో 2 కోట్ల రూపాయలతోని వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కు, 1 కోటి రూపాయలతోని వైకుంఠ ధామానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అయితే గతంలో గౌరవ ముఖ్యమంత్రిగా నర్సాపూర్ వచ్చిన సందర్భంగా మనకు ఒక 25 కోట్ల రూపాయలు ఈ పట్టణానికి మంజూరు చేయడం జరిగింది. నర్సాపూర్ పట్టణంలో నిర్మించే వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను 6 కోట్ల రూపాయలతోని అన్ని సౌకర్యాలతో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం. అంటే ఇటు మున్సిపల్ నిధులు, అటు ఎస్డిఎఫ్ నిధులు కలిపి 6 కోట్ల రూపాయలతో నిర్మిస్తాం. వైకుంఠధామం కూడా 2 కోట్ల రూపాయలతో అధునాతన సౌకర్యాలతో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలకు మంచి వాహనాలు కూడా, వైకుంఠ రథాలు కూడా పెట్టి నిర్మించాలని చెప్పి ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్ భవనం కూడా నర్సాపూర్ కొత్త మున్సిపాలిటీ అయింది. 3 కోట్ల రూపాయలతోని చక్కటి మున్సిపల్ ఆఫీస్ భవనం కూడా కట్టాలని చెప్పి ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. ప్లేస్ కూడా ఇప్పుడున్నది, ఇవాళ ఏదైతే శంకుస్థాపన చేసినామో అది కేవలం 15-16 గుంటలే ఉంది. మున్సిపాలిటీకి ట్రాక్టర్లు ఉంటాయి, రేపు క్లీనింగ్ మిషన్స్ ఉంటాయి, చాలా సామాన్ ఉంటుంది, సరిపోదనుకుంటే ఇప్పుడే మన పాత ఇరిగేషన్ ఆఫీస్ది ఏదైతే 2 ఎకరాల 6 గుంటలు ఉందో దాంట్లో మరి మున్సిపల్ ఆఫీస్ కట్టినట్టయితే రేపటి భవిష్యత్ అవసరాలకు కూడా పట్టణానికి ఉపయోగపడుతుందని నిర్ణయించి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చినాం. అట్నే ఒక మంచి పార్కు కావాలని అనుకున్నాం కనుక మన బస్టాండ్ పక్కన ఏదైతే కుంటను మనం కూర్చున్నామో దానికి 1 కోటి రూపాయలు ఇచ్చి 1 కోటి రూపాయలతో ఒక మంచి పార్కు, ఓపెన్ జిమ్ను కూడా అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి దానికి వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని చెప్పి కూడా మరి ఈరోజు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పట్టణంలోని అన్ని వార్డులలో మురికి కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణానికి 15 కోట్ల రూపాయలతో వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని పబ్లిక్ హెల్త్ ఈఈ గారికి కూడా ఆదేశాలు ఇచ్చాం. ఎందుకంటే గతంలో మేము హామీ ఇచ్చినా ఇక్కడ పనిచేస్తామని మున్సిపల్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చాం. కానీ గత ఏడాది కాలంగా కరోనా వల్ల మరి ఒకవైపు లాక్డౌన్లు, ఇంకొక వైపు ఆర్థిక పరమైన ఇబ్బందులు, మరి రకరకాల సమస్యలు వచ్చి 1 సంవత్సరం పాటు మనం ముందుకు పోలేకపోయినాం. మరి మధ్యలో ఎమ్మెల్యే గారు కూడా పాపం ఆల్మోస్ట్ 2 మంత్స్ కరోనా